ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్ ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ శారీస్ చూపిస్తానండి వీడియోలోనే వీటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీటిలోంచి మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే నచ్చిన శారీ స్క్రీన్షాట్ ఇదే వీడియో టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేసి బుక్ చేసుకోండి మ్యాక్సిమం శారీస్ సింగిల్ సింగిల్ ఉంటాయండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రీవియస్ వీడియో అంటే ప్యూర్ శారీస్లు ప్యూర్ ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇప్పటికీ ఆ వీడియోలో నుంచి శారీస్ అడుగుతూనే ఉన్నారు కాకపోతే ఆ వీడియోలో అన్ని శారీస్ సోల్డ్ అండి సింగిల్ పీస్ కూడా లేదు అన్ని శారీస్ సోల్డ్ ఇప్పుడైతే కొన్ని పీసెస్ రీస్టాక్ అయ్యాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫస్ట్ వన్ ఇది కలర్ వచ్చేసి బ్రిక్ బ్రిక్ రెడ్ కలర్ అండి వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ ఇలా బిగ్ బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇలా షైనింగ్ మీకు వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో అలా పట్టు షైనింగ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా బుటీస్ వస్తాయి ప్రీవియస్ వీడియోలో ఎక్కువగా అడిగిన శారీ అండి ఇది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా పై సైడ్ బార్డర్ వచ్చేసి బయట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇలా వస్తుంది ఫ్రిల్స్ పార్ట్ అంతా ప్లేన్ ఉంటుందండి ఈ శారీ కంప్లీట్గా ఇలా ఫినిషింగ్ అయి ఉంటుందండి ఇవి డ్యామేజ్ డిఫెక్ట్ అలా కాదండి ఫ్రెష్ మిక్స్ శారీస్ అది కూడా కంప్లీట్గా ఇలా ఫినిషింగ్ అయి ఉంది ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ప్రీవియస్గా మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి శారీ అయితే ఇవి ప్యూర్ కాబట్టి డ్రై క్లీన్ చేయించాలి దీనికి కట్టు చెంగు ఒక పావు మీటర్ కూడా ఉండదు ఒక ట్వంటీ సెంటీమీటర్స్ అలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్లో ఇలా స్మాల్ బూటీస్ వస్తాయి ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి ట్యాసల్స్ వస్తాయండి కంప్లీట్గా ఇలా ఈ రెడ్ అయితే పెద్దవాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతుందండి అంటే యంగ్స్టర్సే ఇయర్ చేయాలి ఏం కాదు చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుందండి ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ప్యూర్ శారీస్ ఫ్రెష్ మిక్స్లో ప్యూర్ శారీస్ అవి కూడా ఇలా కంప్లీట్గా ఫినిషింగ్ అయి ఉండి ఈ ప్రైస్లో అంటే చాలా రేర్ అండి నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ కాబట్టి చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఎక్సలెంట్ అండ్ ఇవి డ్రై క్లీన్ మాత్రమే చేయించాలి మరీ లైట్ వెయిట్ అయితే కాదండి ప్యూర్ శారీస్ కానీ వెయిట్ అయితే ఉంటాయి ఆ ట్యాజల్స్కి పైపింగ్కి అండ్ ఈ వీవింగ్కి క్వాలిటీకి వెయిట్ అయితే ఉంటుంది శారీ మరీ ఓవర్ వెయిట్ కూడా కాదులేండి అండ్ అండ్ ఇవి శారీస్ వచ్చేసి డోలా టైప్లోనే ఉంటాయి ఉప్పాడ శారీస్ అని చెప్పారండి ఇదిగోండి ఇలాగా పర్పుల్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ పర్పుల్ కలర్ కూడా సేమ్ ఇలాగే టాజల్స్తో వస్తుంది మంచి రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ మంచి మెరూన్ కలర్ దేనికదే అండి ఏ సారీ కదే అన్నిటికీ అన్ని బాగున్నాయి అన్నిటికీ మించి క్వాలిటీ ఉంటుంది ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ప్యూర్ శారీ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నెక్స్ట్ వన్ అండి సూపర్ ఆఫ్ శారీ ఇది వచ్చేసి ప్రీవియస్గా పర్పుల్ కలర్ పర్పుల్ కలర్లో ఒకటి వచ్చింది సేమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి బ్రిక్ెడ్ బ్రిక్ రెడ్ అది కూడా ఇంటర్నల్గా ఇలా జరిగి బీవింగ్ వస్తుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇది కూడా కంప్లీట్గా ఇలా పైపింగ్తో ఫినిషింగ్ కంప్లీట్ అయి ఉంటుంది శారీలో ఇలా లెహరియా స్టైల్లో వస్తుందండి ఇది గోల్డ్ కలర్ జరిగి బీవింగ్ అండ్ ఇది గోటా పట్టి వివింగ్ అండి బ్యూటిఫుల్ శారీ సేమ్ దీనికి కూడా బయట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి పై సైడ్ బార్డర్ ఉంటుంది బాటమ్ సైడ్ మాత్రం కంటిన్యూస్ ఉంటుందండి కట్టు చెంగులో కట్టు చెంగులో తప్పించి ఇది కూడా ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చూడండి ఎంత బాగుందో సారీ దీనికి ఒక హాఫ్ మీటర్ వరకు కట్టు చెంగు వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి ఎంత బాగుందో శారీ ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ కాకుండా ఇలా స్మాల్ బుటీస్తో వచ్చింది హైలైట్ ఉందండి కలర్ కూడా రెడ్ గోల్డ్ మిక్స్డ్ కలర్ అండి సూపర్ పీస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇందులోనే ఇంకో కలర్ ఉంది పళ్ళు అండి ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్ను లైట్ పింక్ అండి ఇది పేస్టల్ పింక్ కలర్ దీనికి కూడా ఇంటర్నల్గా ఇలా జరీ వీవింగ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా భలే ఉందండి ఈ కలర్ అయితే అండ్ ఇది కూడా బాగుంది పేస్టల్ కలర్ ఇదైతే కంప్లీట్ బ్రైడల్ శారీ అండి చాలా చాలా స్పెషల్గా ఉంది ఈ ఇంటర్నల్గా వచ్చిన జరీ అయితే బాగా హైలైట్ చేస్తుంది ఈ శారీని ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి ఇది కూడా హైలైట్ ఉంది ప్యూర్ డోలా సిల్క్ ఇంటర్నల్గా ఇలాగా జరీ వీవింగ్ వస్తుంది ఇది బార్డర్ అండి బార్డర్ చాలా స్పెషల్గా ఉంది బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి వీవింగ్ ఫినిషింగ్ కూడా ప్రీమియం ఉంటుంది శారీలో ఇలా స్మాల్ బుటీస్ వస్తాయి పై సైడ్ స్మాల్ బార్డర్ అండి ఇది రాణి పింక్ అండ్ గోల్డ్ మిక్స్డ్ కలర్ అండి బేస్ వచ్చేసి రాణి పింక్ అండ్ ఇందులోనే ఇంటర్నల్ గా గోల్డ్ కలర్ తో వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పై సైడ్ ఇలా స్మాల్ బాటల్ అన్నిటికీ అన్ని బాగున్నాయండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని కాదు సూపర్ శారీస్ ఇందులోనే ఇంకొక కలర్ ఉంది ఇవన్నీ చూపించే శారీస్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ కట్టు చెంగు హాఫ్ మీటర్ కట్టు ఇటుగా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఇలా స్మాల్ బుటీస్ వస్తాయి కి ఇది బార్డర్ సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పళ్ళు అండి ఇది పళ్ళు దగ్గరే వెయిట్ కనిపిస్తుందండి బేబీది ఇలా ట్యాసల్స్ వల్ల అయి ఉండొచ్చు ఇలా శారీలో పళ్ళుకి ట్యాజల్స్ కూడా వస్తాయి ప్రతి సారీకి ఇలా ఫినిషింగ్ అయ్యి ఉందండి ఎక్సలెంట్ పీసు సేమ్ ప్యాటర్న్లోనే డార్క్ పర్పుల్ కలర్ అండి దీనికి కూడా ఇలా ఇంటర్నల్గా జరీ వీవింగ్ వస్తుంది సేమ్ బార్డర్ ఈ శారీలో కూడా ప్యాటర్న్స్ వస్తాయి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది మామూలుగా లేదండి ఈ శారీ మంచి పట్టు రాణి పింక్ ప్రీవియస్ ప్యూర్ శారీస్లో ఒకటి శాటిన్ టైప్లో వచ్చింది అది ప్యూర్ శారీ హెవీ శారీ ఆ టైప్ ఉంది కానీ ఇది శాటిన్ ఏం కాదు కానీ భలే ఉంది క్లాత్ మాత్రం ప్యూర్ శారీ అండి ఎక్సలెంట్ ఉంది టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ అండి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎడిషనల్ కలరే చాలా బాగుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా సేమ్ అండి పై సైడ్ బార్డర్ ఫ్రిల్స్ పార్ట్లో ఉండదు హైలైట్ ఉందండి సారీ కట్టు చెంగు ఒక హాఫ్ మీటర్కి అటు ఇటుగా ఉంటుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఇలా లీఫ్ షేప్లో బుటీస్ వచ్చాయి బ్లౌజ్కి కూడా ఇలా పైపింగ్ వచ్చింది స్లీవ్స్కి ఇది బార్డర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి డ్రై క్లీన్ మాత్రమే చేయించాలి సేమ్ కలర్ లో కొంచెం బుటీస్ మారుతాయి చూడండి సేమ్ కలర్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ బుటీస్ డిజైన్ మారుతుంది బార్డర్ మారింది ఇది కూడా సింగిల్ పీసే ఇది కూడా సింగిల్ పీసే ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్ పళ్ళు అండి ఈ శారీకి ప్రతి శారీలో కంప్లీట్ పైపింగ్ ఉంటుంది ట్యాసెల్స్ ఉంటాయండి నెక్స్ట్ వన్ అండి పేస్టల్ పింక్ లైట్ పింక్ షేడ్ అండి వీడియోకి ఎలా అయితే కనిపిస్తోందో సేమ్ కలర్ ప్యూర్ శారీ అనేది కూడా బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి ఇదంతా గోల్డ్ కలర్తో జరిగి వీవింగ్ బార్డర్ మాత్రం హైలైట్ ఉందండి ఇలా పికాక్స్తో సూపర్బ్ వచ్చింది అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలా స్మాల్ బుట్టీస్ వస్తాయి పై సైడ్ మాత్రం స్మాల్ బార్డర్ ఉంటుంది ఈ సారీ కూడా ఇలా కంప్లీట్గా పైపింగ్ వస్తుంది ప్యూర్ శారీ కలర్ మాత్రం లైట్ పింక్ అండి వితౌట్ మీనాలో ఇది లాస్ట్ శారీ వీడియోకి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కట్టు చెంగులో ఇలా జరీ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ బుట్టీస్తో ఇలా వస్తుంది పళ్ళు ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా మళ్ళీ ఎప్పటికీ రీస్టాక్ అవుతాయో అండి ఫ్రెష్ మిక్స్లో ఇంత లో ప్రైస్లో అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా కాదు ప్రీవియస్గా మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా సమా కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ